హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నమస్కారం మీరు వస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర మహిళలకి అయితే అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది ఎవరైతే మహిళా సంఘాల మహిళలు ఉన్నారో వాళ్ళందరికైతే పెద్ద శుభార్త అనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీ వీడియో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి సో ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ముప్పై ఐదు వేల మహిళల సంఘాలకు పది లక్షలకు పైన రుణాలు మహిళా దినోత్సవం రోజున పెద్ద ఎత్తున రుణాల పంపిణీ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పది లక్షలకు పైగా రుణాలు పొందారు గతంలో ఎన్నలేని విధంగా మహిళా సంఘాలను మరింత బలోపతం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సెర్పు ద్వారా పెద్ద మొత్తంలో రుణాలను అందిస్తున్నది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వేల నలభై కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇప్పటికే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రుణాలను రెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల సంఘాలకు అందించారు మిగిలిన మొత్తాన్ని మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున పూర్తి చేయాలని నిర్ణయించారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గత సెప్టెంబర్లో మహిళా సంఘాలకు ఇరవై లక్షల వరకు రుణాలు అందించాలని బ్యాంకులకు సూచించింది ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో వెంటనే అమల్లోకి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు దీని ద్వారా ఆరు లక్షలకు పైగా సంఘాలకు పది లక్షలకు మించి పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు రు రుణంగానైతే అందించారు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల సంఘాలకు పది లక్షల వరకు రుణాలు అందజేశారు నలభై వేల సంఘాలకు ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి పది లక్షల వరకు యాభై ఒకటి వేల సంఘాలకు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు రుణాలను అందించారు ఈ రుణాలను మహిళా సంఘాల సభ్యులు వ్యవసాయ వ్యవసాయేతర రంగాల్లోని ఉత్పాదక రంగాలపై వెచ్చిస్తున్నారు వ్యాపారాలను పెట్టుకోవడానికి ముందుకొస్తున్నారు దీనితో వారి కుటుంబానికి మహిళలు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారు మహిళా సంఘాలు రుణాలు తీసుకోవడమే కాకుండా వాటిని తిరిగి చెల్లించడంలోనూ ముందుంటున్నాయి తొంభై ఎనిమిది శాతం రికవరీ ఉండడం గమనార్హం